గంటలు ధర్నా చేసింది. ధర్నా చేసినప్పుడు ఏమైనా గాడిదలం కాసిందా? వాళ్ళని అడిగిన పర్మిషన్ ఉందా అని. ఏం కేసు పెట్టిన వాళ్ళు? ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిన్న ధర్నా చేస్తే ఏం కేసు పెట్టారు మీరు? నిన్న ఈ రాత్రి 2 గంటలు ధర్నా చేశారు. ఆ ధర్నా చేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు పెట్టారా? పర్మిషన్ అడిగినా మీరు? నేను అమరవీర్ హాస్పిటల్ దర్శించుకోవడానికి వచ్చినా, ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతున్నా. అవునే, ఇంతమంది వస్తే నీకేం ప్రాబ్లం? నిన్న ధర్నా చేసింది కదా, నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు? అసలు మీటింగ్ చేయలేదు, పర్మిషన్ ఎందుకు? పబ్లిక్ ఈసీపీ గారు నిన్న మధ్యాహ్నం ఒక 100 మంది ఈయన 2 గంటలు ధర్నా చేశారు. ఎవరు చేసిందో నువ్వు తెలుసుకో. పోలీసులు ఉన్నారు కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, 2 గంటలు నిన్న ఈ అమరవీర స్థూపం దగ్గర జనాలు భూమి కూడి కదా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని ఇక్కడ అమరవీర స్థూపం దగ్గర నా దగ్గర వీడియో పేపర్లు వచ్చిన పేపర్ మేము ఆరోతో నిన్ను తీసుకుంటామా? పార్టీ కారు అప్లయే కాదు. ఎవరు చెప్పింది? కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగా 2 గంటలు మీరు ధర్నా చెప్తే మీరు డీసీపీగా మీకు అనిపించదు. మీరు ఆరు పర్మిషన్ నీకు నీకేమని ఇన్ఫర్మేషన్ కోసింది చేయకండి. నాకేం సంబంధం లేదు, పక్కన సైడ్ పోదాము, ట్రాఫిక్ జామ్ చేస్తున్నా. పక్కన ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినవా?
మరకవైపు పోలీసులు కూడా రేవంత్ రేవంత్ మాట్లాడి సురేష్ అరే నీ లవ్ ఫుల్ ఏ లవ లవ్ అట తీసుకుని పోతున్నా చూడు